సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కొన్ని సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు వాటిని, అంటే సాధారణ వాక్యాలు అని అర్థం. సాధారణ వాక్యాలు అనేది వాటి పేరుని తీసుకున్నట్లయితే మీకు సాధారణంగా కనిపిస్తుండొచ్చు, కానీ అవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? మాట్లాడబడే ఇంగ్లీష్. సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. అలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఏంటి? మీరు మీ యొక్క ఫీలింగ్స్ని ఎదుటివారితో షేర్ చేసుకోవాలి. సో వాటిల్లో మీకు, అంటే మీరు నిత్య జీవితంలో మాట్లాడేటువంటి మాటల్లో మీరు జనరల్గా మీ ఫీలింగ్స్ని చెప్పేటప్పుడు ఎక్కువగా, అంటే చాలా వరకు అఫర్మేటివ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తారు. సో ఇప్పుడు మీరు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని తీసుకొని వాటి అర్థాలను తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా చక్కగా వాటి గురించి అర్థమవడం అనేది జరుగుతుంది. చూడండి, ఐఆమ్ గ్లాడ్, నేను సంతోషంగా ఉన్నాను. చూడండి, మీ ఫీలింగ్ కదా, నేను సంతోషంగా ఉన్నాను. ఐఆమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. సో ఇది రెండు విధాలుగా చెప్పవచ్చు మనం. ఓకే, ఐఆమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అలా కూడా చెప్పొచ్చు. ఐఆమ్ వెరీ సారీ, ఐఆమ్ వెరీ సారీ, నేను చాలా చింతిస్తున్నాను. ఐఆమ్ రన్నింగ్ ఫాస్ట్, నేను వేగంగా పరిగెత్తుతున్నాను. ఐ హ్యావ్ టు వాక్, నేను నడవాలి. ఐ ఆట్ టు వాక్, నేను విధిగా నడవాలి. ఐ లైక్ టు వాక్, నేను నడవడానికి ఇష్టపడతాను. చూసారా? ఐ వాంట్ టు వాక్, నేను నడవాలని కోరుకుంటున్నాను. సో నేను నడవడాన్ని కోరుకుంటున్నాను. ఐ నీడ్ టు వాక్, నేను నడవాల్సిన అవసరం ఉంది. ఐ డేర్ టు వాక్, నేను నడవడానికి సాహసిస్తాను. ఐ ప్రిఫర్ టు వాక్, నేను నడవడానికి ప్రాధాన్యం ఇస్తాను. ఐ టేక్ వాట్ యు టేక్, నీవు తీసుకునేదే నేను తీసుకుంటాను. ఓకే, సో ఇలా చూడండి, అఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేవి మీకు ఇవి వచ్చినవంటే మీరు మ్యాక్సిమం, అంటే మీరు ఒక 50-60% మీ ఫీలింగ్స్ని ఈజీగా పక్కవారితో షేర్ చేసుకోవచ్చు అనమాట. ఐ వాక్ వేర్ యు వాక్, నీవు నడిచే చోటే నేను నడుస్తాను. చూడండి, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వు. హీ మైట్ బీ కమింగ్ హియర్, అతను ఇక్కడికి వస్తూ ఉంటాడు. హీ మైట్ బీ కమింగ్ హియర్. ఐఆమ్ అబౌట్ టు హెల్ప్ హిమ్, నేను అతనికి సహాయం చేయబోతున్నాను. వైల్ ఐఆమ్ వాకింగ్, హీఈస్ వాకింగ్, నేను నడుస్తున్నప్పుడు అతను నడుస్తున్నాడు. ఇఫ్ ఐ కమ్, యు విల్ కమ్, నేను వస్తే నీవు వస్తావు. వెన్ ఐ వాక్, యు విల్ వాక్, నేను నడిచినప్పుడు నీవు నడుస్తావు. చూసారా? సో ఇలా, ఐఆమ్ వాకింగ్, నేను నడుస్తున్నాను. ఐ హావ్ బీన్ వాకింగ్, నేను చాలాసేపటి నుండి నడుస్తున్నాను. ఐ హావ్ వాక్డ్, నేను ఇప్పుడే నడిచాను. ఐ వాక్, నేను నడుస్తాను. ఇక్కడ ఐ వాక్ అంటే నేను రోజు నడుస్తాను. ఓకే, లేదా నేను ఇప్పుడు నడుస్తాను అన్నాడు. ఐఆమ్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారు. ఎప్పుడు అనేది మెన్షన్ చేయాలనుకుంటే టుడే అనో ఎస్టర్డే అనో ఇలా. ఓకే, సో ఇక్కడ టెన్స్ని బట్టి మీరు ఐఆమ్ అడ్వైజ్డ్ అంటే ఈరోజు జరిగింది కాబట్టి టుడే. ఓకే, ఐఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇస్తూ ఉన్నారు. ఐ హావ్ బీన్ అడ్వైజ్డ్, నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు. ఓకే, సో ఇలా రకరకాల అఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. వీటిని నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఇక్కడ నేను మీకు ప్రజెంట్ టెన్స్లో వాడేటువంటి అఫర్మేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పాను. ఈ ప్రజెంట్ టెన్స్లో వాడేటువంటి అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నావో అవి మీరు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ గురించి చెప్పుకోవడానికో, లేకపోతే ఎదుటివారి గురించి చెప్పేటప్పుడో మీరు ప్రజెంట్ టెన్స్లో మాట్లాడే సందర్భంలో ఈ అఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేవి మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్,
ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.